అందం కోసం మనం చెప్పుకునే బ్యూటీ సీక్రెట్స్లో ఇంతసేపు మేజర్గా ఆడవాళ్ళ కోసం చెప్తున్నాం అని చాలామంది అంటూ ఉంటారు కదా, మరి అందుకే ఈరోజు మగవాళ్ళ కోసం ఏదైనా బ్యూటీ టిప్ చెప్పండి డాక్టర్ గారు. చాలామందికి రెగ్యులర్ షేవ్ చేసుకోవటం అలవాటుగా ఉంటుంది. ఈ మధ్య ఫ్యాషన్ మారిపోయింది, అసలు షేవింగ్ లేకుండా ఎత్తేసారు, అందరూ గెడ్డాలు బాగా పెంచుకుంటున్నారు, అదొక స్టైల్ ఇప్పుడు. కానీ మా బట్టు వారు షేవింగ్ చేసుకునేవారు ఉంటారు కాబట్టి, షేవింగ్ అయిన తర్వాత కాస్త ఎక్కడన్నా అటు ఇటు జరిగి కొద్దిగా స్కిన్ ఏదైనా లైట్గా కట్ అవ్వటం కానీ, చిన్న కురుపులు ఉన్నప్పుడు కొంచెం తెగటం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవి సెప్టిక్ అవ్వకుండా కూడా ఆఫ్టర్ షేవ్ లోషన్స్, యాంటీసెప్టిక్ లోషన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మీలాంటి వారికి న్యాచురల్ ఆఫ్టర్ షేవ్ లోషన్ ఒకటి చెప్పేస్తాను, ట్రై చేసుకోండి ఈ రోజు నుంచి కూడా. ముఖ్యంగా అంత కొబ్బరి నూనె తీసుకోండి, అందులో ఒక 10 నిమ్మ చుక్కలు వేసేసేయండి. ఆ నూనె కొద్దిగా ఇట్లా తీసుకు చేతిలో వేసుకోవటమేనండి, దాన్ని ఇట్లా వేసేసి ఇంత వేసేసి దాన్ని ఇట్లా కలిపి రాసేసేయండి. నిమ్మరసము కొబ్బరి నూనె కలిపి రాసినందువల్ల కొబ్బరి నూనెకి అలర్జీ రాకుండా కాపాడే గుణం ఉంటుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్ యాంటీసెప్టిక్ లోషన్ లాగా మీకు వర్క్ చేస్తుంది. కానీ రాజుగారు నిమ్మరసం రాస్తే పుండు మీద మంట కదండి, మరి ఏమండి షేవింగ్ అయ్యాక మీరు కొన్ని 100 రూపాయల కాస్ట్లీ ఆఫ్టర్ షేవ్ లోషన్ రాసుకుంటే మండకుండా ఉందా నాకు చెప్పండి? అది రాసినా మండేదండి. ఇది న్యాచురల్ మంట, అది ఆర్టిఫిషియల్ మంట, కెమికల్ మంట, కాకపోతే దానికంటే ఇది సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి మంట అయినా దీన్నే పూసేయండి. శుభ్రంగా అలాంటి కొనుక్కోవటం మీరు ఆపేయచ్చు అన్నమాట.